హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిబి చారేపల్లి బ్రాహ్మణ వంటలు. ముందుగా సబ్స్క్రైబర్లకందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ వీడియోలో టమాటా వంకాయ పల్లీలు పచ్చడి అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతకుముందు వంకాయ టమాటా పచ్చడి చేసాము, ఇవి పల్లీలు కూడా ఇంక్లూడ్ చేసేది చాలా బాగుంటుందండి. రోటి పచ్చడి సూపర్గా ఉంటుంది టేస్ట్, దోశలకు కానీ చపాతీలకి, అన్నంలోకి అయితే బాగా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే కమ్మగా ఉంటుందండి. ఖచ్చితంగా మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో మాకు తెలియజేయండి. ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి, అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ కూడా వస్తాయండి. ధన్యవాదాలండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఈరోజు పల్లీలు వంకాయలు టమాటాలతో పచ్చడి చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు టమాటాలు, వంకాయలు, పచ్చిమిర్చి, పల్లీలు, పసుపు, శనగపప్పు, మినప్పప్పు, ఉప్పు, ఆయిలు, ఆవాలు, జీలకర్ర అండి. దీనికి కావాల్సిన పదార్థాలు వంకాయలన్నీ తరుక్కోవాలి సన్నగా. సన్నగా అంటే మరీ సన్నగా కాదు, కొంచెం ఉప్పు వేసుకోవాలండి నీళ్ళల్లో, ఎందుకంటే వంకాయలు కండ్రెక్కకుండా. వంకాయలు ఇప్పుడు తరుగుతున్నా. మేము ఇంతకుముందు వంకాయ టమాటా పచ్చడి చేసినామండి, ఇది పల్లీలు వేసి చేసేది. ఇప్పుడు చూసుకోండి బాగా, ఇప్పుడు ఉండే వంకాయల్లో పురుగులు ఉంటాయి, చూసి తరుక్కోవాలి. ఇట్లాంటి సన్నగా తరుక్కోవాలి. ఇవి కూడా ఇవి ఒక 4 దబ్బలు అట్లా చేసుకుంటే సరిపోతుందండి. ఇవి అందాసేనండి, మనం ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. ఈ టమాటాలు కూడా ఇట్లే తరుక్కోవాలా. బాయిల్ పెట్టానండి, స్టవ్ ఆన్ చేసిన. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి, కొంచెం వేడెక్కితే. జీలకర్ర అండి 1/2 స్పూను. ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఇక తుంచేసుకోండి, మొహాన పడకుండా ఉంటాయి. ఇవేమీ పెద్దగా కారం లేవండి, అందుకు నేను ఇన్ని వేస్తున్నా. ఇవి కొంచెం బాగా ఫ్రై కావాలండి. ఫ్రై అయిపోయినాయండి, ఇవి ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు ఈ ఆయిల్లోనే పల్లీలు అండి. ఇవి కూడా కొంచెం బాగా ఫ్రై కావాలి. వేయినాక చూపిస్తాను. వేగిపోయినాయండి, ఇదిగో గోల్డెన్ కలర్ వచ్చినాయి. ఇవి కూడా ఆ పచ్చిమిరపకాయలు తీసుకున్న గిన్నెలోనే తీసుకుంటున్నా. వంకాయలు వేస్తున్నానండి. ఇప్పుడు టమాటాలు వేస్తున్నానండి. ఇప్పుడు వంకాయలు టమాటాలు వేసినా కదండి, అవి బాగా కలుపుకొని ఇవి కొంచెంసేపు బాగా మగ్గాలండి. నూనె వేయాలండి కొద్దిగా. నేను ఇందాక పచ్చిమిరపకాయలకు దానికి వేసుకున్నా కదా, పసుపు అండి. ఉప్పు అండి తగినంత, ఎందుకంటే మీకు దాంట్లోనే ఈ శనగగింజలు దంచుకుంటే తప్పుడైనా వేసుకోవచ్చు, దీంట్లోనే వేసుకోవచ్చు అండి. దీని టేస్ట్ తొందరగా వాడతాయని దీంట్లో వేసిన. ఇదంతా బాగా కలుపుకోవాలండి, బాగా మగ్గిపోవాలి. కొంచెంసేపు మూత పెట్టేస్తా. మూత ఇస్తున్నానండి. వాడిపోయినాయండి.
వాడిపోయినాయి. ఇవి వేరే కాయలు అండి, గంజికాయలు. ఎందుకంటే ఇవి తొందరగా వాడిపోతాయి, దీంట్లో కూడా వేరే వేరే ఉన్నాయండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. ఇది పక్కన పెట్టేసి తిరామాత వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టినానండి. ఒక రెండు స్పూన్ల ఆయిల్ అండి. ఆయిల్ కాయిందండి. జీలకర్ర, ఆవాలండి, మర్చిపోయినా. జీలకర్ర ఏం అవసరం లేదు, దాంట్లో వేసినాం కదా మనము. అందుకు ఒక అర స్పూన్ మినప్పప్పు, శనగపప్పు అండి ఇది, మినప్పప్పు. కన్ఫ్యూజ్ అయితే అన్న, ఇది కొంచెం వేగగానే కరేపాకేస్తా. ఫస్ట్ ఆవాలండి, తర్వాత శనగపప్పు, మళ్ళీ మినప్పప్పు అండి, కరేపాకు. మీరు కావాలంటే వట్టుమిరపకాయలు వేసుకోండి. తిరామాతలో కొంతమందికి అలవాటు ఉంటాయి కదా, నేను కొన్ని కొన్ని దాంట్లోకే వేస్తాను. వేస్తా, మర్చిపోయినా. మీకు చూపించడం కూడా మర్చిపోయినా అండి. కొద్దిగా ఇంగువ, మీరు కావాలంటే తెల్లగడ్డ వేసుకోండి, ఎర్రగడ్డ వేసుకోండి దంచుకునేటప్పుడు. కావాలన్నోళ్ళు నేను అవి లేకుండా చేస్తున్నా. అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేస్తాం. మనము పచ్చడి దంచుకుందామండి. ఇది పక్కన పెట్టేస్తున్నా. బాగా రోలు శుభ్రంగా కడుక్కొని తుడుచుకోవాలండి. ఇప్పుడు నేను పచ్చిమిరపకాయలు, శనగగింజలు, జీలకర్ర వేసుకున్నాను కదా, అవి వేసుకొని దంచుకుంటున్నా. మీరు కావాలంటే మిక్సీలోకైనా వేసుకోండి, ఏం పర్వాలే. ఇది బాగా మెత్తగా దంచుకోవాలి. చింతపండు అండి, నేను మర్చిపోయినాను చెప్పడము. కొంచెం టమాటాలు వేసినాం కదా, చింతపండు కొంచెం వేసుకోవాలి. దీంట్లో ఇది చూపించి, ఇది దీంట్లో వాడిచేటప్పుడైనా వేసుకోవచ్చు, ఇట్లయినా వేసుకోవచ్చు అండి, రెండు విధాలుగా వేసుకోవచ్చు. ఒక్కోసారి మర్చిపోతూ ఉంటాం. ఇదిగోండి మెదిగిందండి. ఇట్లా ఎక్కువ పేస్ట్ కాకుండా కొంచెం అట్లా ఉంటే బాగుంటుందండి. ఇప్పుడు వంకాయలు, వాడ్చుకున్న వంకాయలు, టమాటాలండి. ఇవన్నీ వేసుకొని దంచుకోవడమే. ఇవన్నీ బాగా అసలే మెత్త మెత్తగా ఉన్నాయి, తొందరగా ఉరికి అట్లా అనుకుంటే చాలు, మరీ పేస్ట్ లేకుండా. అయిపోయిందండి, తిరామాత వేస్తున్నా. తిరామాత వేసి కలపడమే. పల్లీలు, వంకాయ, టమాటా పచ్చడి రెడీ అయిపోయిందండి. మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి. మీకు దోశలోకైనా బాగుంటుంది, చపాతీకైనా, అన్నము, దోశ అన్నిటికీ బాగుంటుందండి, రొట్టెకి కూడా. మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సిబి చారపల్లి బ్రాహ్మణ వంటలు.